चलो अंदर की शनार्थुलो राज निवास पान मसाला समर्पित मसमल मुझे पॉड बाय वाक्वेटर मई डाक्टर फेन रील प्रोडक्ट की स्वागत वे नर्स काका चूसक रियालिटी मोका జగనాల ముద్దల శెల్లె రాజన్న బిడ్డ శర్మిల తెలంగాణ పర్యటన ఈ ముచ్చట్ల ఉన్నదన్నట్టు మాట్లాడుకుందామా దాస్కొని దొంగ మాటలు చెప్పుడుకంటే అసలు ముచ్చట మాట్లాడుకుంటేనే మంచిగుంటది కదా శర్మిల కేసీఆర్ ట్రాప్ల పడ్డదా లేకపోతే ఈ ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీని ట్రాప్ల గుంజిన్రా అనేది చూడుండ్రిగా అందొచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఇడిచిపెట్టకుండా వాడుకున్నట్ల కేసీఆర్ సార్ది కల్వకుంట్ల ఫ్యామిలీది ఎప్పటికీ పైసేయే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక మేఘాలు వర్షించే అవకాశం వచ్చిందని గ్రహించినట్టుండు మేఘాల మీదకి శర్మిల రాగాలను ప్రయోగించినట్టు అనిపిస్తున్నది ఎట్లా అంటే శర్మిల అనే శక్తి తెలంగాణలో తిరిగితే కారుకొచ్చిన నష్టం ఏమి లేదు కానీ కాంగ్రెస్ కు ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీకి మాత్రం కావాల్సినంత నష్టం కలిగియొచ్చు అనేది అస్సలు మాటలా అనిపిస్తున్నది మరి ఎట్లా గెలిగిస్తారా అంటే శర్మిల తెలంగాణ యాత్ర చేయాలి అగో అయ్యాల తెలంగాణ అయ్యొద్దని అమ్మగారు బువ్వ దినకుండా బుగ్గి దినకుండా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగింది కదా అప్పుడు ప్రత్యేక రాష్ట్రం వద్దే వద్దని మంకు చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రశ్నించే ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారే చేసి పెడతారు ఇక దీంతోని కయ్యం తెలంగాణ ప్రతిపక్షాలు వర్సెస్ శర్మిలాదేవి అవుతుంది తెలంగాణలో ఉన్న రాజన్న అభిమానులు ప్రతిపక్షాల మీద ఒంటి కాలు మీద లేస్తుంటే ప్రగతి భవన దోస్తాంతోని శర్మిలమ్మ ఓట్లు ప్రగతి భవనం వైపు పరుగులు పెడుతుంటే కాగల కార్యం గందరువులు తీర్చినట్టు కాంగ్రెస్ పార్టీని తిట్టకుంటా కొట్టకుంటా శర్మిల బాణంతోని పతనం చేయొచ్చు 2023లో కారు జోరు తక్కువైనా కాంగ్రెస్ బీజేపీ డీలాతోని ఢీ కొట్టొచ్చు అనేది అస్సలు మతలావు అంటున్నారు కేసీఆర్ అనుకున్న ఉచ్చులకి ఇప్పటికే కొన్ని చాపలు రానే వచ్చినాయి ఇక తరువాయి భాగం రాజన్న అభిమానులు వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ అన్నట్టు ఇగో గిదికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటారా ఇవాళ శర్మిల హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నేతలతోటి లోటస్ పౌండ్ లో మీటింగ్ పెట్టింది ఇంకా ఆడికి వచ్చిన వాళ్లకు 11 ప్రశ్నలతోటి ఓ పరీక్ష కూడా పెట్టింది అదే తెలంగాణలో ఎట్లా ముంగడి పోవాలి ఏ సమస్యలు ఉన్నాయి ఉద్యమకారులను ఎట్లా జోకొట్టాలి మా నాయన ఏం చేసిండు ఇక్కడ కారు కమలం వాళ్ళను ఎట్లా ఎదుర్కోవాలని ఇట్లా ఓ 11 ప్రశ్నలతోటి పరీక్ష పెట్టిందంట అంటే వాళ్ళు చెప్తే గానీ నువ్వు తెలుసుకోలేని పరిస్థిత అమ్మా అని జనం గుసగుస పెట్టుకుంటున్నారు అయినా శర్మిలాదేవి గారు నీకు తెలియదా తెలంగాణలో ఎట్లున్నదనేది అయినా మీ అన్నతోటి నీకు కీసులాటుంటే అక్కడ ఓ పార్టీ పెట్టి మీరు ప్రతికార్యాలు తీర్చుకోక మాతానికి ఎందుకు వచ్చిరు అని పాపం తెలివని కారుకర్తలు అంటున్న మాట జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆ జై తెలంగాణ పో అయ్యా కోదాడ ఎమ్మెల్యే బొల్లమాలయ్య గారు అంటేనేమో అగో మాస్ మల్లన్న వార్తలలో మా మీద నోరు వారేసుకుంటారని మొత్తుకుంటారు ఇక చేసేటి ఏమో అన్ని బేకార పనులు ఉంటాయి అనకపోతే ఇక ఏం చేయాలి చెప్పుర్రి ఇక చూడుండ్రులా ఒక ఎమ్మెల్యే అయ్యుండి అధికారులను ఎస్ఐలను ఎట్లా బెదిరిస్తున్నాడా పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ పనిచేయాలంటే నేను ఉత్తరం ఇస్తేనే ఆయన వచ్చి పనిచేస్తాడు పోవాలంటే నేను ఉత్తరం ఇచ్చి పంపిస్తే తెల్లారి పోతాడు ఒక తహసీల్దార్ అయినా ఒక ఎంపీడీఓ అయినా ఒక అధికారి అయినా ఎవరైనా కానీ శాసనసభ్యుడి విశిష్ట అధికారాల ప్రకారం వారు ఎవరిని అక్కడ నియమిస్తే వారు మాత్రమే అధికారికంగా ఎంతకాలం అంటే అంతకాలం పనిచేస్తారు వద్దనుకున్న తెల్లారి తట్టపుట్ట దద్దుకొని ఆయన పోవాల్సి వస్తుంది ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెడతాం అధికారమే మన చేతిలో ఉన్న తర్వాత ఒక ఎంపీపీ పోయినంత మాత్రమే ఈ మండల నాయకులు పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంతే అంతే ఎమ్మెల్యే గారు అధికారమే మన చేతులు ఉన్నదా ఇక మనం తానా అన్నా తందానైనా ఆడొచ్చు నీ తెలివి తెల్లారా ఎమ్మెల్యేల అంటే మానవాతీత శక్తులు ఉన్నోళ్ళ లేకపోతే వీళ్ళే స్వర్గంలోకి వెళ్లి భూమికి దిగొచ్చిరు అన్నట్టు ముచ్చట చెప్తున్నావేందయా నీ అధికారం ఆప్టరాల 5 ఏండ్లుంటది అటెన్ కసిరి నీ పాలన నచ్చి నిన్ను ప్రజలు మెచ్చి ఓట్లేస్తుంటావు లేకపోతే ఏ మూలకో పడి ఉంటావు నీ ఉత్తరం విడుదల చేస్తేనే పోస్టింగ్లుంటాయి అన్నట్టు ముచ్చట ముద్దేనే చెప్తున్నావు గాని ఇక ఆపు సాలు సాలు ఆపు అయినా మీరు గెలవంగానే అధికారులను ఇట్లా బెదిరించి పనులు చేపించుకోరని ఏ సన్నా చెప్పినా అని జనం అడుగుతున్నారు గాని నీ మాటలిన్న పబ్లిక్ అయితే తుప్ప తుప్పు ఉంచుతుండ్రు ఇక ఇదిట్లుంటే గిట్టు చూడురు ఓ కార్యకర్త ఏం చేస్తున్నాడో పాపం ఈయన టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పేరు చాందు పాషా ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చండూరు మండలంలో పట్టభద్రుల మీటింగ్ పెడితే వచ్చిండంట బాధితుడు బాధ అని చెప్తున్నా లీడర్లు వినిపించుకుంటలేరంట అందుకే ఇట్లా ఉరి పెట్టుకుంటాను పెట్టుకుంటుంటే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు ఇక చూసుకో టీఆర్ఎస్ పార్టీల కుమ్ములాటలు ఎట్లున్నాయో జగ
జగనారు మంచిగానే శిక్షణ ఇచ్చినావు కదా నీ తమ్ముళ్ళకు. అమ్మో బాగానే ఉన్నాయి అయ్యో మీ తాన లలిత కళలు. మీ పార్టీకి ఎగనెస్ట్గా పోటీ చేసేటోళ్ళు ఇంట్ల మీదకి రాళ్ళు ఇసిరేపిచ్చుడు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ముంగట పొక్కలు దోపిచ్చుడు, దాడులు అరాచకాలు. అబ్బో మీ దగ్గర ఏ ఏ బుద్ధులు ఉన్నాయో క్యాడర్ కూడా అవే నేర్పినట్టున్నారు కదా, చూడు రో పారి. ఇక చూడు జగనాలు, ఇది కడప జిల్లా కథ. సర్పంచ్ ఎన్నికల్లో మీ పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఒక రూమ్ లేచి గోళ్ళెం వేసి కొట్టిరాట. ఓ భారీ దెబ్బలు చూడు ఎట్ట దాకినాయో. ఇంక ఇదేం చూసినావు కానీ గిట్టు చూడు, చిత్తూరు జిల్లా వీకోట మండలం ఎర్రంపల్లి ఊరిలో సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్గా మీ పార్టీ లీడరు రమేష్ భార్య పోటీ చేస్తే జనం ఓడగొట్టిండ్రట. ఇక అదే కోపం మనసులో పెట్టుకొని నెర్నపల్లి నుంచి ఎర్రంపల్లి నడువున రోడ్డును దున్నిండ్రు మీ ఫ్యాన్స్. ఇప్పటికే సీసీ రోడ్డు మంజూరు అయిందట, దానికి కూడా అడ్డం పడుకుంటారు రమేష్ అనేటోడు. పోలీసు వాళ్ళకు ఊరులంతా ఫిర్యాదు అయ్యిండ్రు. ఇక ఈయన గారి కథ ఇట్లుంటే గుంటూరు జిల్లా దమాలపాడు మీ తమ్ముళ్ళు రాళ్ళదాడి చేసినారు, పాపం జనసేన కార్యకర్తలకు అడ్డగోలు దెబ్బలు తాకినాయి, ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు అయినరు వాళ్ళంతా కలిసి. ఇక ఇదిట్లుంటే తూర్పు గోదావరి జిల్లా సవినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం కాడ పాపం సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థట. ఇక ఆమె మీద కోపంతో వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటి మీదకి కత్తులు కటారులు పట్టుకొని ఉరికిరట. పవన్ కుమార్ అన్నట్టయినని ఏముంది 7 పోట్లు పడిసిరట, రాజోలు ఏరియా హాస్పిటల్ వేసిండ్రు. పరిస్థితులు ఇటాటే ఉన్నదట పాపం. ఇక ఈడ కూడా పోలీసు వాళ్ళు కేసు రాసుకొని పోయినరు. ఇట్లా ఏడవ గారి భంగ పార్టీ వాళ్ళు కీసులాట మోపు చేసిన పోలీసు వాళ్ళు కేసులు ఫైల్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం శిక్షలు వేస్తున్నారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటుండ్రని పొరపాటున కూడా అడిగారు. ఏటూ గారి కోపం వస్తుంది, అమ్మో ఇక అట్లనే బయట రాష్ట్రాల వాళ్ళు మీ రాష్ట్రాల పరిపాలన ఎట్లుందని అడిగితే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు చల్లగా పరిడవిల్లుతుందని చెప్పుర్రి. మీ మీద అక్రమ కేసులు పెట్టరు, అరాచకాలు ఎట్లుంటాయో చూపు పెట్టరు, బెదిరింపులు మొత్తమే రావు. ఏమంటున్నాను, ఈ చరణ్ తప్పిన పాలన పాడుగాను. ఇదేనా అయ్యా రాజన్న రాజ్యం? ఏం కీసులాటలు, ఏం కొట్లాటలు, పానాల మీద గిరిస్తున్నారు కదా పాలన అని అంటున్నారు జనం. గుల్వశేన్లో ఓడగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కందిశేన్లో ఎంకులాడుకున్నట్టే ఉన్నది కదా. 2023 ఎన్నికల అటు కేంద్రంలో ఇటు తెలంగాణలో రైతు కేంద్రంగా జరగబోతున్నాయా? అవును, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి టీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టేందుకు రైతులనే నమ్ముకుంది. అందుకే రైతుల్ని అప్పట్లో మెప్పించే పనిలో వడ్డరు వీళ్ళంతా కలిసి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చుడొచ్చుడే ఖమ్మం మిర్చి రైతులకు బేడీలేసిరు. పంటలన్నీ కడుపు మండిన రైతులు రోడెక్కితే లాఠీ ఛార్జీలు చేసిరు. 4,000 మంది సావుకు సర్కారే కారణమైంది. టీఆర్ఎస్ పరిపాలనలో రైతులు పడ్డ గోసగో ఇది. కానీ 4 ఏండ్ల తిరుగుబాటును ఒక్కటే దెబ్బతోటి జిందాబాద్గా మార్చేసిండు కేసీఆర్. చేను, శెలక, గుట్ట, రాయి ఇట్ల భూమి ఏదైనా ఎకరానికి 4,000 అని రైతులను బుట్టలేసింది. 2019 ఎన్నికలలో రైతుల సూపంతా టీఆర్ఎస్ కారు గుర్తు మీదనే కేంద్రీకృతం అయ్యేటట్టు చేసిండు. అప్పటికి కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా బోర్ల పడ్డరు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా నామమాత్రపు నామకరణానికే పరిమితమైన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. ఈసారి అది రిపీట్ కాకుండా ఉండడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓ అడుగు ముందుకేసిర్రు. రాజీవ్ రైతు భరోసా యాత్రతోటి రేవంత్ రెడ్డి ఊపు మీదకొచ్చిండు. ఇక అదే ఊపులో మార్చినలలో రైతు సమస్యల మీద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడంట. ఢిల్లీలో కిసాన్ యూనియన్ లీడర్ రాకేష్ టికాయత్ను కూడా పిలిచిండు ఆ సభకు. ఇక ఇంకో దిక్కు సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క పోరుబాట పేరుతోటి రైతులను వల్కరిస్తున్నాడు. రుణమాఫీలు, మద్దతు ధరలు అనుకుంటా ప్రభుత్వం మీద 7 దోషుల దుమ్మెత్తిపోస్తుండు. ఇక సెంట్రల్ ముచ్చటకొస్తే కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ మున్సిపల్ ఓట్ల ఊపు ఒంటి నిండా పట్టింది. అందుకే మోడీతోటి యుద్ధం చేస్తేందుకు రైతులతోటి దోస్తీ గాడుతున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా? పెట్టుబడి కలలలో ఊరేగుతున్న రైతులు కాంగ్రెస్ ఇసిరిన బాణానికి దొరుకుతారా లేదా అనేది చూడవలసిందే. మొత్తానికైతే 2023 ఎన్నికలు రైతుల మీదకి వెళ్లే నడిచే అవకాశం ఉన్నది చూస్తుంటే అని అంటున్నారు రాజకీయం మీద పట్టున్న చదువుకున్న పోరాగాళ్ళు. ఇంటిరా, ఊర్లో పోటకి ఇట్లున్నది పరిస్థితి. మరి అడవి అధికారులు ఏం చిరుతపుల్లను గోస పెడుతుండ్రా ఎట్లా అనేది తెలియదు. కానీ మెదక్ జిల్లా నార్సింగ్ మండలం చిరుతపుల్లు అలచేలు చేస్తున్నాయట. రాత్రి పగలని తేడా లేకుండా ఊర్లో ఇక మనుషుల మీద తిరుగుతున్నాయట. ఊరు వాళ్ళు గజక జోన్కి పాడైతుండ్రు. మరి పుల్లు ఊళ్ళకి వస్తే వనకరా. హాయిగా ఇవి
వైసీపీ అడవాధికారుల బాధకు వస్తున్నాయా, మరి లేకపోతే అవిటికి తిండి దొరకక ఊర్ల పొంటి వస్తున్నాయో తెలియదు, కానీ చిరుతపులు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక మొన్నటిదాకానేమో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలవరపెట్టినాయి, అంతకుముందు పట్నం అందచందాలను చూస్తాందుకు హైదరాబాద్ కు వచ్చినాయి, నల్గొండ జిల్లాలో ఎంత హంగామా చేసినాయో మీకు తెలిసిందేనా. ఇక ఇప్పుడు మెదక్ జిల్లా వంతైంది చూడురి, ఇంట్లోకెళ్ళి బయటకెళ్తే ఈ చిరుతపులతోటి పుట్టడు బుగులైతుంది. ఇక గొర్రెలు బర్రెలు మేకలు అవి ఏం తేడలేదు, అవి కంటికి ఏవి కనిపిస్తే అవిటిని తింటున్నాయంట. ఓ పెద్ద మనిషి చెప్పవు, చిరుతపులు చెడదిరుతున్నాయంటగా మీ ఊళ్ళా, ఏం సంగతో చెప్పరా జరా. నాలుగు రోజులు కంటిన్యూగా అవుతుంది సార్, మూడు నాలుగు రోజుల నుంచి. మేక కాకపోతే కుక్క పిల్లలు తింటున్నాయి, కుక్క పిల్లలు కాకపోతే మేకలు. ఇక మనుషులు ఎంటనే పడుతున్నాయి అంట, మూగ జీవాలు లెక్కన వీటికి. పిల్లగాడు ఆటో తీసుకొని వస్తున్నాడు ఇక్కడ ఇంటికి వస్తున్నాడు. ఆటో ఎంబడ మూడు ఉరికొస్తున్నాయట, ఆటో ఎంత ఉరికితే అంత ఉరికొస్తున్నాయట. చిరుతపులు ఉరికొస్తుంటే ఆ పిల్లగాడు దగడ వాడి ఊళ్ళకి దంపుకు వచ్చినాక ఇక దంపిన వాడు కాడ అక్కడ బొర్రెల కానీ ఇక అటు పోయినాయట పిల్లగాడు ఊళ్ళకు. మేము వచ్చేపోయే తవ్వ ఊరంతా ఇదే రస్తా, మాకు పాన భయం ఉంది. ఓ అడవి అధికారులు, ఆ చిరుతపులు మీ మీద పగబట్టుకున్నాయో మరి అలిగి ఊర్ల పొంటి వస్తున్నాయో తెలియదు, కానీ అవిటితోటి నార్సింగ్ మండలం వాళ్ళు మస్తు భయపడుతున్నారు. జర చర్యలు గట్ల జల్దిన తీసుకొని ఆలస్యం చేస్తే ఆగమైతే అట్టురు అక్కడ వాళ్ళు. ఇక ఇదిట్లుంటే అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ చిరుతలతోటి బాధ ఉన్నదంట. చిత్తూరు జిల్లా నుంచి కూడా చిరుతల అడుగులున్నాయి, అవిగో అవి ఇవ్వే, మాకు చిరుతగండం ఇట్లా ఉన్నదా ఏంది అని అక్కడి దిక్కోళ్ళు అంటున్నారు. ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే గిరి ఎలగబెడితేనే అటెన్క సీరు ఎట్ల పొత్తడో ఏమో అని దిగిపోయినాక పింఛన్ ఇచ్చి సాధుకునే పరిపాలన నడుస్తున్న పుణ్యభూమి మనది. మరి అసొంటిది ఎన్నో ఏళ్ళ సంది రజగులు దోబిగాట్లు కట్టుకొని బట్టలు ఉత్తుకుంటే దానిని గుల్లగొట్టే పుణ్యకార్యం పెట్టుకున్నారు జగనాల సర్కార్ వాళ్ళు. ఇది అన్యాయం కాదా, గాలకు పొట్టగొడితే ఏమొస్తుంది. నీకు ఎట్ల న్యాయం అవుతుంది, ఎట్ల జయం అవుతుంది జగనాలు. పాపం గీ సాకిరేవు బండి ఏమన్నదయ్యా నిన్ను, గీదాన్ని గూలగొట్టిస్తున్నావంట, నీ సకదానాల పరిపాలనలకు గీ సాకిరేడే అడ్డ ఉన్నదా ఎట్లా అని జనం అడుగుతున్నారు. సరే కూలగొట్టించుని కూలగొట్టిస్తూ గానీ మరి వీళ్ళకి ఇసువంటిది ఇంకోటి కట్టియాల కదా, అది లేదు. వచ్చినవా అశోకవనం చేసినవా అన్నట్టే ఉన్నది. పాపం వందలాది బాధిత కుటుంబాలు మాకు ఈ సాకిరి బండ లేకపోతే బతుకు బజార్ పాలవుతుందని బాధపడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో చెప్పలేదు కాదు, అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గరున్న చిత్రవతి నది కాడనట. పాపం బాధితులు కొంతమంది మాస్ మల్లన్న వార్తలలో చూపెట్టురి మా బాధన అని వీడియోలు పంపిర్రు. మేము ఎక్కడికి పోవాలి, మాకు చూపించి తొట్టలు ఇక్కడ బీకండి, మేమేం చేసేకి లేదు. మేము ఈ బట్టలు ఇక్కడ ఉతుక్కుంటేనే మాకు జీవనము, ఇంటి బాడుగులు కట్టుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, మాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఓ వైసీపీ ప్రభుత్వమా, సిగ్గుపడరువా మీరు, గీ రజకుల సాకిరి బండను లేకుండా చేస్తురా అంటే ఇంతకంటే ఇజ్జ తక్కువ పరిపాలన ఏడుంటది చెప్పురి అని అంటున్నారు జనం. పల్లెంత మైలా తీసి మల్లే పువ్వుగా చేసి ఓహో అంటూ పల్లాకి మోతైనావు మాడేలును మదిలో దలసి ఓరన్నో. సరే నేనెక్కడికి పోయినా దాసుకుండు పారిపోయిండు కేసీఆర్ కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నాయని మీడియాలో గంటల కమానం వార్తలు రాస్తుండ్రు, ఎందుకు నన్నట్లు బదనం చేస్తుండ్రు, బట్టకాల్చి మీద వేస్తుండ్రు, బాగా నేర్చుకుర్రా అని అలా మీడియా ముందుకొచ్చి ఇక ఆరిపోసుకున్నట్టు జడ్పీ చైర్మన్ పుట్టామధు. ఇంకేమంటాడు, పెద్దపల్లి జిల్లాలో అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యకు నాకు ఏ సంబంధం లేదని చెప్తున్నాడు. అట్లా చెప్పకపోతే మరి ఇంకెట్లా చెప్తారు, ఆ హత్యకు నాకు సంబంధం ఉంది, సంపించింది నేనే అని చెప్తారా, చెప్పరు కదా. అయినా పుట్టమధు గారు మీ మీద నిందలేస్తురా అని చెప్తున్నారు కదా, పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నారు, అట్లా నిందలేస్తురా నిజం ముచ్చట్నా అనేది తెలుస్తుంది. గాని చచ్చిపోయినప్పుడు వామన్ రావు అయితే నీ పేరు వలికిండు, కావాలంటే ఆ మాటలు మీరు కూడా ఓ పారి ఇనురి. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగల రాజకీయం. అమ్మో ఎట్ట బాగానే అడిగినావు అయ్యా జగనాలు, విభజన వల్ల మస్తు నష్టపోయినాం మేము, జర మాకు సాయం చేయండి అని ప్రధాని మోడీని అడిగిండట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్ ఒకటి నడిచింది కదా, ఇక ఆ మీటింగ్లో జగనాలు మాట్లాడుకుంటా మీరు అప్పట్లో పార్లమెంట్లో హామీ ఇచ్చిండ్రు ప్రత్యేక హోదా ఇస్తామని, అగో ఆ మాట నిలబెట్టుకోవాలని కోరినట, ఇస్తే మంచిదే కదా మరి ఎవరొద్దంటు.
కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేస్తున్నాడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. గిరిజన మహిళలను కుక్కలతో పోల్చుడైంది, ఇదెక్కడ సంస్కారం అని సీఎం సార్ని తిట్టిపోసిండు. ఇక అట్లనే దేశంలో అందరు సీఎంల కంటే కేసీఆర్ ఎక్కువ జీతం తీసుకుంటున్నాని యాడ్ చేసిండు. ఇక మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి భూ కబ్జాల ముచ్చట, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దొంగ పాస్పోర్ట్ల ముచ్చట మీదికెళ్ళి బయటికి తీయాలని హోంమంత్రిని కోరుతున్నాడు. అగో మీకు చెప్పిండ్రు అన్నట్టు అనుమానం పెట్టుకున్నాడట. ఎట్లనండి రాజాసింగ్ గారు మీరు అట్లా మాట్లాడితే? అదే నువ్వు తెలంగాణలో జంట హత్యల మీద ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుకుంటా ఈ కేసును పోలీసు వాళ్ళు కావాలనే దాస్తున్నారని నిలదీసిండు. అట్లనే ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేల పేర్లు బయటికి రాకుండా చూడుండ్రని పోలీసు వాళ్ళకి చెప్పినట్టున్నాడని అనుమానం వస్తుందట. అదే ముచ్చట ఇవాళంతా మీడియాలో ముంగటికి వచ్చి చెప్పిండు ఆయన. టక్కర్లు అని ఘోరం పాడైపోను 40 మంది కరెంట్ షాక్ కొట్టిందట కానుల. పాపం వాళ్ళు ఇద్దరు చచ్చిపోయిరట. నారాయణపేట దామరగిరిగిద్ద మండలం బాపనపల్లి కాడ వెంకటరమణ స్వామి ఇనుపరథం జరుపుతురట. ఆయన కరెంటు తీగలు తాగినట్టుంది ఆ రథం. ఇక 40 మందికి అంటుకున్నదట షాక్, ఇద్దరు చచ్చిపోయినరు. ఇక వాళ్ళ పేర్లు చంద్రప్ప హనుమంత పాట. కయ్యాలు అని మిమ్మల్ని విసుకుపెట్ట కదరా. ఎంత పాపం ఎంత అన్యాయం. ఏమలా పోరగాళ్ళని కొట్టి పాడైతురు కదరా. హైదరాబాద్ గౌరీ శంకర్ నగర్లో ఇద్దరు పోరగాళ్ళు హోటల్లో పనిచేస్తారట. డ్యూటీ అయిపోయినాక ఇంటికి పోతున్నారట. అయితే కొంతమంది సోడిగాళ్ళు వచ్చి ఏ మాకు సిగరెట్లకు మందుకు పైసలు ఇవ్వరని అడ్డం తలిగిరట. తల్లి మీలెవరు మీకెందుకు ఇవ్వాలి మాకాడియాడిగురా నాయన అన్నారట. అన్నదే పాపం పొట్టు పొట్టు కొట్టిరట. ఇక దెబ్బలు తిన్న పోరగాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయిరట. హైదరాబాద్లో ఈ తీరుగున్నాయి శాంతి భద్రతలు. బలమోపాన్ రసో సైబర్ నేరగాళ్ళు ఓటీపీ నెంబర్లు పంపుతుండ్రు, మాయమాటలు చెప్తుండ్రు, బ్యాంక్ అకౌంట్లు ఉన్న పైసలు లూట్ చేస్తుండ్రు. ఒడిశా రాష్ట్రంలో ఇట్లనే అయిందట. ఒక ఆయనకు ఫోన్ చేసి మీ సిస్టమ్ అప్డేట్ చేయాలి, మీకు ఓటీపీ వస్తే చెప్పు అనగానే ఆయన పెద్దమని చెప్పినట. అకౌంట్ ఉన్న 70 లక్షలు గుంజిరట. అట్లనే ఇంకొక ఆయన బాధితుల దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు మాయం చేసిరట. బాధితులు వచ్చి పెబ్బలు పెడుతున్నారు. బేరాలు యాష రాకుండా వచ్చిన ఈ ఆయిల్ కంపెనీల వాళ్ళకు ఈ ఏడాదిలో ఇప్పటికి 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారట. ట్యాక్సీల మూతతోటే ఈ పెట్రోల్ డీజిల్ పిరమైనాయి అని అంటుర్రు. దీనికి తోడు ప్రభుత్వాలు ఎక్సైజు వ్యాట్లు అనేది జనం నెత్తి మీద పెట్టే వరకల్లా ఇప్పటికే ఒక్కొక్క రాష్ట్రంలో 100 దాటింది లీటర్ పెట్రోలు. మనకాడే తక్కువ నాది తమాషా. ఇవాళ తమాషా అంటే తమాషా దొరికింది పోరి. అగోకి పోరాని చూడుండ్రి దుడ్డ పిల్ల లేక ఎట్లా పాలు చెప్తున్నాంటే ఓరి పోరగా అరే ఓరారే దుడ్డకి జరని పాలు ఉంచురా నాయన. అబ్బో బస్టాడే ఉన్నట్టుగా పోరాడు తాగి ఆయన తాగ అచ్చి అవుతావు నువ్వు కూడా. ఆటపాట దృశ్యం 2 సినిమా వచ్చేసింది. మళ్ళా తెలుగులు అనుకునేరు కాదు, మలయాళం విడుదలైంది. మోహన్ లాల్ మీనా హీరో హీరోయిన్లుగా. అయితే దృశ్యం సినిమాలు ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో అగో అక్కడి నుంచే ఈ సినిమా సురువు అవుతుంది అన్నట్టు. ఫస్ట్ సినిమాలో హీరో కేబుల్ ఆపరేటర్ కదా, ఇప్పుడు ఇలా థియేటర్ ఓనర్ అవుతాడు. ఏదైతే ఏంది కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఈ సినిమాలో అత్య కేసును రీఓపెన్ చేసిరట. మరి అందులో ఉన్న హీరో దొరికిండా లేకపోతే అదే సినిమాలో చూస్తే కానీ తెలుస్తుంది. కానీ సినిమా కథా కథనం మోహన్ లాల్ యాక్టింగ్ దర్శకత్వం సూపర్ డూపర్ ఉంటుంది అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఏ ఆడకపోతే ఏంది మీ గోసిగాలు మీరే ఉన్నారు అరవై మస్తుకుంటూ పో మా వాళ్ళు. అదే నువ్వు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు కదా, 2 కోట్లు పెట్టి ఢిల్లీ టీం వాళ్ళు ఉన్నారు కదా. ఇక గది ముచ్చట మీద ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్లార్క్ మాట్లాడుకుంటా ఏ మా వాడు అంత అగ్గోకాడతా ఆడవా అసలు ఆడాడు అని గుసగుస అంటున్నాట చెప్తున్నాడు. ఇక వాళ్ళు లేకపోతే ఏంది మన టీంలో మన పొరగా లేరా మన వాళ్ళు ఆడరా ఇటే పెడుతుంది తీరా. ఇగో ఇవి వాటి రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాడు మై మై డాక్టర్ ఫెయిన్ రిలీఫ్ ప్రోడక్ట్ చూస్తూనే ఉండి రేపు ఏడాది దాకా మీ టీవీ 5 ఇగుంటా.